అటువంటి రకమైన కుట్ర జరుగుతుందని చెప్పడానికి నా ప్రయత్నం. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని కిడా సర్వేశ్వరరావు గారిని కానీ ఎక్స్ఎమ్మెల్యే సోము గారిని కానీ చంపినప్పుడు ఒక గవర్నర్ కానీ ఒక కేంద్ర మంత్రులు కానీ ఎవ్వరు కూడా దాని గురించి మాట్లాడలే. అంటే గిరిజన ఎమ్మెల్యేలనా? అంటే వాళ్ళు వాళ్ళు ఒక పార్టీ వాళ్ళ పార్టీలో ఉండి ఇక్కడ ఈ పార్టీలోకి వచ్చారనా? ఏ ఉద్దేశంతో మీరు ఆ రోజు కనీసం స్పందించలేదు? ఇది జరిగిన వితిన్ 15 మినిట్స్లో గవర్నర్ డైరెక్ట్గా డీజీపీకి కాల్ చేసి ఏం జరిగింది అంటే ఒక ప్రతిపక్ష నేత గురించి మాట్లాడచ్చు. అదే విశాఖపట్నంలో చంపేశారే ఎమ్మెల్యేస్ని, ఒక ఎక్స్ఎమ్మెల్యేని ఎమ్మెల్యేని, ఆ రోజు స్పందించిన గవర్నర్ ఈరోజు స్పందిస్తున్నారు. సురేష్ ప్రభు గారు నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఏస్ నిజమే తీవ్రంగా ఖండించండి, మేము కూడా ఖండిస్తున్నాం. కానీ అది ఎక్స్ఎమ్మెల్యేస్ వాళ్ళందరూ చనిపోయినప్పుడు కూడా ఎందుకు ఖండించలేదు? అంటే దీన్ని ఒకటి ఒకటి మనం క్లియర్గా చెప్పేది ఏంటంటే, మరి శివాజీ గారు ఆపరేషన్ గరుడా అని ఏదైతే చెప్పారో అది నిజంగా బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఏదైతే చెప్పినట్టు యాజ్ ఈజీగా జరిగిందో, శివాజీ గారు కూడా ఆపరేషన్ గరుడా అని ఏదైతే చెప్పారో స్టెప్ వైజ్ జరుగుతూనే ఉన్నాయి. దాన్ని ప్రజలందరూ గ్రహించాలి. ఇది ఆపరేషన్ గరుడాలో ఒక భాగం. కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే టార్గెట్ ఇక్కడ. నేను ఇక్కడ ఎందుకు జరిగింది అన్నదాన్ని నేను కామెంట్ చేయట్లా. కాకపోతే ఆపరేషన్ గరుడాలు ఏదైతే చెప్పారో, ఫస్ట్ ఐటీ అధికారులు అందరూ కూడా ఐటీ దాడులు జరుగుతాయి, ఎస్ జరుగుతున్నాయి. తర్వాత ఒక రాజకీయ పక్షం నేత మీద దాడులు జరుగుతాయి, ఎస్ ఇప్పుడు జరిగింది. అంటే వీళ్ళు ఒక స్ట్రాటజికల్గా ప్లాన్ చేసుకుని తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి, ఆయన పనితనాన్ని కానీ ఆయన డైరెక్ట్గా ఎదుర్కోలేక ఇండైరెక్ట్గా ఎందుకు ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారన్నది అయితే మాకైతే అర్థం కావట్లేదు. దయచేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా నేను చెప్పేది ఏంటంటే, విన్నవించుకునేది ఏంటంటే, ఇది కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం తమకు సంబంధించిన ప్లేస్లో జరిగింది. దీనికి సీఎం గారికి ఎటువంటి సంబంధం లేదు. 2000 కిలోమీటర్ల పైన తిరిగిన పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డికి ఎక్కడైనా బయట ఎటువంటి సిచ్యువేషన్ అయినా జరిగిందా? మరి కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్ళి మేము ఎలా చేయగలమండి? ఎదురుమే చేయాలనుకున్నా ఒకసారి ఆలోచించండి. డైరెక్ట్గా సీఎం గారిని టార్గెట్ చేసి మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం? రెండు తెలుగుదేశం దీన్ని బేస్ చేసుకొని ఆ కత్తికి విషం ఉంది. ఏమండి ఒకసారి మనం కూడా ఆలోచన. ప్రజాప్రతినిధిగా మేము కంపల్సరీగా ఖండిస్తున్నాం ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనే జరగకూడదు. ఎవరి మీద దాడులు జరగడం కానీ హత్యా ప్రయత్నాలు చేయడం కానీ కనీసం ఒకళ్ళకి హాని తలపెట్టే పరిస్థితి కూడా ఏ రోజు రాకూడదు. దీన్ని మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున, పైకరపేట నియోజకవర్గం తరఫున మేమైతే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ఇందులోని మేము కొంచెం బాధపడే సందర్భం అయితే ఏముందంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసింది ఆయన అభిమానం. ఫస్ట్ థింగ్ మనం అదంతా ఒకసారి చూసుకోవాలి. రీసెంట్గా 2018లో ఆ పొంగల్కిను నెక్స్ట్ న్యూ ఇయర్కి కలిపి ఆయన విషయాలు చెప్పుకున్నది ఒకటి. అంటే ఇక్కడ ప్రతి చిన్న విషయానికి సీఎం గారిని టార్గెట్ చేయడం అన్నది ఇక్కడ ఎందుకు జరుగుతుందో అన్నది ప్రజలు గ్రహించాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి ఎయిర్పోర్ట్ అన్నది ఒక కేంద్రకు సంబంధించిన పరిధిలో ఉన్న ఇష్యూ. కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పోలీసులు మాత్రమే అందులో ఉంటారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం తాలూకా శాంతి భద్రతలు చేసే పోలీస్ సిబ్బంది కానీ ఎటువంటి సంబంధం లేదు. అంటే కేంద్ర పరిధిలో ఉన్న ఒక ఎయిర్పోర్ట్లో అతను లాబీలో కూర్చునేటప్పుడు, అతని దగ్గరికి వచ్చి సెల్ఫీ తీసుకుంటానని అంత దగ్గర వరకు అప్రోచ్ అయ్యేటప్పుడు వీళ్ళందరూ అతని దగ్గర చాక్ ఉందా, ఫోర్క్ ఉందా, లేదంటే కత్తుందా అన్నది ఎందుకు ఇన్ని రోజుల వరకు అది ఎందుకు అంతవరకు చూసుకోకుండా పంపించారు అన్నది ఒకటి వైఫల్యం. ఒకటి అంటే ఒక కేంద్ర ప్రభుత్వం తాలూకా వైఫల్యాన్ని తిరిగి తిరిగి చూపించి మళ్ళీ ముక్కేటుందరా అంటే మళ్ళీ తిరిగి తీసుకొచ్చి అక్కడికే తీసుకొచ్చేటట్టుగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడం ఏంటి? ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నీ బయటకు వచ్చి విధ్వంసాలు సృష్టించడం రెడీ అవుతున్నారు. రోడ్లు బ్లాక్ చేస్తున్నారు. ఎందుకు బ్లాక్ చేస్తున్నారు? దానికి సీఎం గారికి సంబంధం ఏంటి? అది జరిగేది ఒకటే. ఈరోజు ఏదైతే జరిగిన సిచ్యువేషన్ మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఎటువంటి పరిస్థితుల్లోనే ఎక్కడ కూడా జరగకూడదు. ఇది ఎందుకు జరిగిందనేది ఇమ్మీడియట్గా అక్కడ వ్యక్తిని పట్టుకోవడం దగ్గర నుంచి, ఆ పట్టుకున్న వ్యక్తి ఎవరు ఏంటి అని డీటెయిల్స్ కూడా అన్నీ కూడా గవర్నమెంట్ డైరెక్ట్గా బయటపెట్టింది. దాని గురించి ఏ వైఎస్ఆర్సీపీ అతను కూడా మాట్లాడలేదు. ఇందులో నేను